హలో నమస్తే. ఇవాళ వీడియో ఏంటి అంటే నేను నా వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంతకుముందు నన్ను కొంతమంది అడిగాడు కదా, మీరు వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకుంటారు అని. వాళ్ళు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని నన్ను అడిగారు, వీడియోస్ మీరు ఎలా ఎడిట్ చేసుకుంటారు అని. అప్పుడు నేను జస్ట్ ఫిలిమోరా గో యాప్ ద్వారా ఎడిట్ చేసుకుంటాను అని చెప్పాను, కానీ అది వాళ్ళకి ఎంతవరకు యూజ్ అయిందో నాకైతే తెలియదు. సో నేను అనుకున్నాను నేను వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకుంటానో స్టెప్ బై స్టెప్ చూపిద్దాము, దానివల్ల హెల్ప్ అవుతుంది కదా కొత్తగా యూట్యూబ్లో వీడియోస్ చేయాలనుకునే వాళ్ళకి. సో నార్మల్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా అని నేను ఈ వీడియో చేద్దామనుకున్నాను. సో ఈ వీడియోలో నేను నా వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తానో స్టెప్ బై స్టెప్ చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు అవసరం ఉంటే చూడండి, లేదు అనుకుంటే స్కిప్ చేయండి. సో నేను వీడియోస్ ఎలా ఎడిట్ చేద్దానో స్టార్ట్ చేస్తాను. సో నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ కోసం ఫిలిమోరా గో యాప్ యూస్ చేస్తున్నానండి. నేను అది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను ప్లేస్టోర్లో. ఫిలిమోరా గో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుంది, క్రియేట్ న్యూ వీడియో మై సేవ్డ్ ప్రాజెక్ట్స్ అని. ఆల్రెడీ నేను ఏమైనా ఎడిటింగ్ చేసుకుంటే మనం ఎడిట్ చేసుకున్న వీడియోస్ ఇక్కడ మై సేవ్డ్ ప్రాజెక్ట్స్లో ఉంటాయండి. సో ఇలా ఇప్పుడు మనం కొత్త వీడియో క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు క్రియేట్ న్యూ వీడియో ఇలా క్లిక్ చేయగానే మన ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయండి. మీకు కావాల్సిన వీడియో మీరు సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక మనం ఇక్కడైనా సరే ట్రిమ్ చేసుకోవచ్చు, వీడియోను క్రాప్ చేసుకోవచ్చు, ట్రిమ్ చేయొచ్చు, లేదు అంటే లోపల ఏం చేసుకోవచ్చు. సో ఇక్కడ తర్వాత ఇలా ట్రిమ్ చేసుకున్నాక యాడ్ ప్రెస్ చేయండి. ఇలా యాడ్ అయిపోయాక ఇక్కడ చూడండి 1 అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఆ వీడియో ఇక్కడ వచ్చేస్తుంది, మనకి యాప్లోకి వచ్చేస్తుంది. మనం ఇంకొక వీడియో యాడ్ చేయాలన్నప్పుడు మళ్ళీ యాడ్ క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేసి మీరు ఇంకొక వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకోండి. సో యాడ్ నెక్స్ట్ ఇలా సెలెక్ట్ అయిపోతాయి కదా. తర్వాత మనం వీటిని ఎడిట్ చేయడానికి ఎడిట్ టూల్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ముందుగా నేను ఆడియో మిక్సర్లో చూపిస్తున్నాను, ఎందుకు అంటే నేను మీకు చూపించేటప్పుడు వాయిస్ డిస్టర్బెన్స్ రాకూడదు కాబట్టి ఈ వీడియోని మ్యూట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రాప్, ఫస్ట్ ట్రిమ్ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనం వీడియోని ట్రిమ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎంత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వీడియో కావాలో ఇలా ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రాప్, నెక్స్ట్ క్రాప్. క్రాప్లో ఏంటి అంటే మనం వీడియోను కొంచెం జూమ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, ఇలా జూమ్ చేసుకోవచ్చు వీడియోను. ఓకే, నెక్స్ట్ సబ్ టైటిల్స్. ఇక్కడ ఏంటి అంటే సబ్ టైటిల్స్ ప్లస్ సింబల్ ఉంది కదా, సో ప్లస్ని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, ట్యాప్ టు యాడ్ టైటిల్ అని. ఇక్కడ ట్యాప్ చేస్తే మనం సపోజ్ ఇక్కడ నేను గౌతమి అని రాస్తున్నాను. నెక్స్ట్ ఇలా రాసాక ఫాంట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, అండ్ కలర్ కూడా మనకి నచ్చిన కలర్ ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చాక ఓకే క్లిక్ చేయండి. సో ఈ పేరు అనేది మనకు వీడియోలో ఎక్కడి నుంచి ఎక్కడ టైం అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఇది ఎంతవరకు ట్రాక్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలో అనేది చూపిస్తుంది. సో నేను ఫస్ట్లో పెట్టేశాను కదా. ఓకే, చూడండి కనిపించి డిసప్పియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ పిప్, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం రిలేటెడ్ ఫొటోస్ ఇలా సైడ్కి ఇవ్వడానికి ఈ ఆప్షన్ అండి, ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. సో ఇలా ఫొటోస్ వస్తాయి, మీకు కావాల్సిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సపోజ్ ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకొని దీన్ని సైజ్ మీకు ఎంత కావాలో అంత. సో ఇలా ఒక సైడ్కి పెట్టేసుకొని ఇక్కడ కూడా చూడండి టైం ఇచ్చారు, మీకు ఏ టైంలో ఆ ఫోటో అనేది మీకు అక్కడ చూపించాలి అన్నట్లు ఇచ్చారు. అంటే మనకు చెప్పే టాపిక్కి రిలేటివ్గా ఈ ఫోటో పెట్టుకోవాలి కదా. సో నేను ఏంటి ఎండ్లో పెట్టేస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఫోటో ప్లే అవుతుంది. సో నేను ఒకసారి చూపిస్తాను.
చూసారా, స్టార్టింగ్లో ప్లే అవ్వలేదు, ఎండింగ్లో పెట్టినప్పుడే ప్లే అవుతుంది ఫోటో. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ ఓవరు. మనం కొన్ని వీడియోస్ ఏంటి అంటే ట్రావెలింగ్లో కానీ ఎక్కడైనా సరే జస్ట్ వీడియో షూట్ చేస్తారు కదా, తర్వాత మనం ఆ వీడియోకు వాయిస్ ఓవర్ ఇస్తాము, దానికోసం ఇది. ట్యాప్ టు రికార్డ్ క్లిక్ ఇలా ట్యాప్ చేశాక సో ట్యాప్ టు రికార్డ్ క్లిక్ చేసాం కదా, ఇప్పుడు ఏం మాట్లాడతామో అదంతా రికార్డ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో అంతా అయిపోయాక ఓకే క్లిక్ చేస్తే మనం మాట్లాడినదంతా అక్కడ రికార్డ్ అయిపోతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆడియో మిక్సర్. ఇందాక చెప్పాను కదా మన వీడియోకి 200 సౌండ్ ఉంటుంది, సో మనం అది 200కైనా పెంచుకోవచ్చు లేకపోతే ఆ సౌండ్ని మ్యూట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం జస్ట్ ఏ వాయిస్ ఇవ్వకుండా వీడియో తీస్తుంటే వెనక నాయిస్ వస్తుంది కదా, అది కూడా కట్ చేసుకొని మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్. సో మీకు ఏది నచ్చితే అది మీ వీడియోకు అప్లై చేసుకోండి, లేదంటే క్యాన్సిల్. నెక్స్ట్ ఫిల్టర్ అయిపోయాక ఓవర్లేస్, ఇవి కూడా జస్ట్ ఎఫెక్ట్స్ అన్నట్టు. చూడండి ఇలా ఎఫెక్ట్స్, మీకు కావాల్సిన ఎఫెక్ట్ తీసుకోండి. ఓకే, ఇలా వీడియో అంతా ఈ ఎఫెక్ట్ ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ కూడా సేమ్ లైక్ చూడండి అలా. మీకు ఇది నచ్చితే ఓకే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టైటిల్స్. ఇవి షార్ట్ ఫిలిమ్స్ ఎవరైనా ఫోన్లో ఎడిట్ చేసుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా జస్ట్ టైటిల్స్ ఇవ్వచ్చు, ఇలా వస్తుంది కదా. ఏదైనా మీకు కావాల్సిన ట్యాప్ టు యాడ్ టైటిల్స్, ఇందాక నేను సబ్ టైటిల్స్ అన్నాను కదా, సేమ్ దానిలాగే ఇది. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్. మన వీడియో స్పీడ్ అయినా చేసుకోవచ్చు, ఇక్కడ 2x 3x 4x అని చూపిస్తుంది కదా. స్లోయెస్ట్ అయినా చేసుకోవచ్చు, స్లోయెస్ట్, స్లోయర్, స్లో, నార్మల్, ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్, ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ రొటేట్, మన వీడియోను రొటేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్. దీంట్లో ఏంటి అంటే బ్రైట్నెస్ ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డూప్లికేట్ ఉంది కదా, ఇలాంటి వీడియోనే ఇంకొకటి వస్తుంది అన్నట్టు. డూప్లికేట్ ఒరిజినల్ వీడియో వచ్చింది, ఇందాక మనం అన్ని ఎఫెక్ట్స్ చేస్తాం కదా, అలా కాకుండా ఒరిజినల్ వీడియో ఇంకొకటి వచ్చేసి యాడ్ అవుతుంది. ఓకే చూడండి, మనం 2 కదా యాడ్ చేసింది, అక్కడ వచ్చేసి డూప్లికేట్ యాడ్ చేయడం వల్ల ఇంకొక వీడియో, సేమ్ వీడియో ఇంకొకటి యాడ్ అయ్యింది. మనం ఏదైనా వీడియోను డిలీట్ చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియో మీద క్లిక్ చేసి డిలీట్. ఓకే, సో ఇంతే అండి. నేను ఇక్కడ ఉన్నాయి కదా ఇంకా ట్రాన్జిషన్ అని, దీని మీద క్లిక్ చేస్తే అదేంటి అంటే వీడియోకి వీడియోకి మధ్య గ్యాప్లో యాడ్ బ్లాక్ చూడండి, బ్లాక్ అండ్ వైట్ వచ్చేసింది కదా. చూసారు కదా అలా యాడ్ అవుతుంది. రేషియో అండ్ క్రాప్ అంటే రేషియో అండ్ క్రాప్, ఇది కూడా అంతే, ఇది సైజ్ ఎలా ఉండాలి అనేది. థీమ్స్ 80s థీమ్స్. మీకు కావాల్సిన థీమ్ సెట్ చేసుకోవచ్చు, థీమ్స్లో మీకు ఏవి అవసరం లేదనుకుంటే నన్ క్లిక్ చేసేయండి. సో నన్ క్లిక్ చేస్తే ఒరిజినల్ వీడియోనే వచ్చేస్తుంది. నెక్స్ట్ మ్యూజిక్, మీరు ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ నేను నా వీడియోస్ అయితే ఇలాగే ఎడిట్ చేసుకుంటాను. నెక్స్ట్ మొత్తం ఎడిటింగ్ అయిపోయింది కదా, అయిపోయాక ఏంటి అంటే ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఏంటి అంటే ఇది 100% అవ్వాలి, 100% అయ్యాక మనకి పక్కన సేవ్ టు గ్యాలరీ అని చూపిస్తుంది, ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో వచ్చేసి మన గ్యాలరీలో స్టోర్ అవుతుంది. నాకు ఇక్కడ అవసరం లేదు కాబట్టి నేను క్యాన్సిల్ చేశాను.
సో ఇదండి, ఇలాగే నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ చేస్తే ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.